గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈ సినిమా మేము టీజర్ వదిలిన దగ్గర నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి, అలాగే చూసి అందరూ మెసేజ్లు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఆడియన్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఒక అనుకోకుండా మేమేంటంటే మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయి సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటే డేట్స్ దీంట్లో సరే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిం కూడా ఉంటే బాగుంటుంది పండక్క అని చెప్పి వంశీ ప్రమోదులు ఇద్దరు కూడా డెసిషన్ తీసుకుని ఈ సినిమాని పండక్క తీసుకొస్తే బాగుంటుంది అనుకుని అనుకోకుండా అనుకుని డిసైడ్ అయ్యి తీసుకురావడం జరుగుతుంది. నిజంగా ఫస్ట్ డే నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, టీజర్ బాగుందని, దాని తర్వాత సాంగ్స్ బాగున్నాయని, దాని తర్వాత శర్వ చాలా బాగున్నాడని ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లా చెప్తూ ఈ సినిమాని చాలా పాజిటివ్గా, మాకంటే ఎక్కువగా అందరూ దీనికి సినిమా హిట్ అని అట్లా అని చాలా బాగా మంచి టాక్ను స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. థియేటర్ ట్రైలర్ అంటే టీజర్ తర్వాత కొంచెం ట్రైలర్లో దాని మీద 40 సెకండ్స్, దీని మీద ఒక 1.5 మినిట్ ట్రైలర్ వదిలాం. విజువల్స్ కూడా ఇంకా స్లోగా, సాంగ్స్ అవి రిలీజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్స్, ది బెస్ట్ టెక్నీషియన్స్ని నాకు ఇచ్చిన నా యూవీ క్రియేషన్కి. నెక్స్ట్ ఎక్కడ కూడా అంటే ఇది రెగ్యులర్ డైలాగ్ అయినా సరే కాంప్రమైజ్ అవ్వకుండా చేసామనేది ఆ స్క్రీన్ మీద కనపడుతుంది. అట్లాగే ఈ సినిమా గురించి, ట్రైలర్ గురించి, సినిమా గురించి ఎంత మాట్లాడాలో అంతే ఇంకా మాట్లాడితే బెటరు. ఎలాగో తర్వాత తర్వాత ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది దీనికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, శర్వ కానీ అట్లాగే అంటే రాసుకున్న స్క్రిప్ట్కి మొత్తం టెక్నీషియన్స్ అందరూ వచ్చి వర్క్ చేసి ఒక టీమ్ లాగా పనిచేసాం ఈ సినిమాకి. ఆ క్వాలిటీ అది రావడానికి కారణం అందరూ కూడా, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ ఇది. నిజార్ షఫీ కానీ, తమన్ కానీ, నెక్స్ట్ రవీంద్ర గారు కానీ, చంటి గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ, ఇట్స్ ఏ ఒక టీమ్ ఎఫర్ట్ అన్నమాట ఇది. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయబోతున్నాం, అందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా ఇది. మెహరీన్ గురించి చెప్పాల్సిందేం లేదు, చాలా అందంగా ఉంది. అంటే ఒక తెలుగు అమ్మాయి లాగా చాలా బాగా చేసింది. డెఫినెట్గా ఈ సినిమా పండక్కి మిమ్మల్ని డెఫినెట్గా అలరిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.